ఇన్కమ్ ఆధ్వర్యంలో అంబాల నారాయణ గౌడ్ గారు, విశ్వపతి గౌడ్ గారు, అదేవిధంగా మల్లికార్జున గౌడ్ గారు, భక్తిన సురేందర్ గౌడ్ గారు, మా మహిళా నాయకురాలు అందరూ కూడా ఈరోజు మా పెద్దలు ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి గారు, చంద్రశేఖర్ గౌడ్ గారు, గురుపరాధికారుల అధ్యక్షులు, అదేవిధంగా మా గట్టు రామచంద్రరావు గారు, మా పెద్దలు, మిగతా పెద్దల ఆధ్వర్యంలో టీఆర్ఎస్ భవన్లో ఈరోజు రాష్ట్ర క్యాలెండర్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. గౌడలకు, గౌడనలకు, అన్ని కులవృత్తులకు కూడా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కులవృత్తిని హైదరాబాద్ లో నిషేధించి పబ్బం గడుపుకున్న పరిస్థితి, అనేక రకాలుగా ఒత్తిళ్లు తీసుకొచ్చి గౌడలను పొట్టగొట్టి ప్రతి గ్రామంలో కూడా తరతరాలుగా గ్రామ అభివృద్దిలో భాగస్వామైనటువంటి వృత్తిని నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి నుంచి మరి మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ వచ్చిన తర్వాత ఖచ్చితంగా దుకాణం తెరిపిస్తామని చెప్పి మాట తప్పకుండా మరి దుకాణాలు తెరిపించడం కాకుండా చెట్టు మీద కింద వాడు చనిపోతే కనీసం ఒక 50,000 కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. ఈరోజు 5 లక్షలు 6 లక్షలు ఎక్స్మెస్ ఇవ్వడంతో పాటుగా అంగవైకల్యం అయినా కూడా వారికి పూర్తిగా భరోసా కల్పించి 1,000 రూపాయల పెన్షన్ ఇచ్చి రేపు రాబోయే రోజుల్లో 2,000 రూపాయల పెన్షన్ చేసి మరి ఏనాడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 10 చెట్లు పెట్టిన పాపాన పోలేదు. చెట్లు కొట్టిండ్రు కానీ చెట్లు పెట్టలేదు. ఈరోజు లక్షలాది చెట్లు పెంచి కుల వృత్తిని కాపాడాలే. చెట్లు పెరుగుతనే ఈ వృత్తి ఉంటుంది, చెట్టు కళ్ళు గీస్తేనే ఈ వృత్తికి గౌరవం దొరుకుతుంది. ఆంధ్ర నాయకులు కుట్రలు పని ఆంధ్రప్రదేశ్ లో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చెట్లు పెంచనీయకుండా చేసి కళ్ళు దొరకకుండా చేసిర్రు. మరి ఒక గౌరవమైనటువంటి వృత్తిని అబాస్పాలు చేయడానికి ప్రయత్నం చేసిర్రు అని ఇరిగేషన్ వాళ్ళకి అప్పచెప్పి చెరువుల మీద, గట్టుల మీద, గవర్నమెంట్ ల్యాండ్ల మీద డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చి చెట్లు పెంచాలని చెప్పి లక్షల చెట్లు ఈరోజు పెంచుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఈ వృత్తికే కాదు ఈ తెలంగాణ అన్ని కుల వృత్తులకు కూడా న్యాయం దక్కుతుంది. భవిష్యత్తులో గర్వంగా బతికే స్థితిలో తీసుకొస్తా ఉన్నారు. మరి ఈ వృత్తులలో వచ్చినటువంటి వాళ్ళు పిల్లలు చదువుకుంటే కూడా 20 లక్షల రూపాయల ఫారిన్ వెళ్తే కూడా ఫారిన్ చదువుకోవడానికి కూడా డబ్బులు ఇవ్వడమే కాకుండా ఇంకా అనేక రకాలుగా ఈ వృత్తులన్నీ కాపాడుకోవడానికి బీసీ కార్పొరేషన్ నుంచి రుణాలు ఇవ్వడం, మరీ అతి పేద కులాలను ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం భవిష్యత్తులో ఇంకా ఈ వృత్తిదారులకు చైతన్యం ఇస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు భరోసా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా భవిష్యత్తులో పూర్వం ఎట్లయితే చెట్టుకు ఎంత విలువ ఉందో కల్పవృక్షం అని చెప్పి ఎట్ట పేరు పిలిచిండ్రో భవిష్యత్తులో కూడా ఈ చెట్లు పెంచి ఈ చెట్టు ద్వారా వచ్చేటువంటి అన్ని కుటీర పరిశ్రమగా ఏర్పాటు చేస్తా అని చెప్పి గతంలో కూడా చెప్పడం జరిగింది. భవిష్యత్తులో నీరాన్ని కూడా ప్రవేశపెట్టి కూల్ డ్రింక్ల మాదిరిగా నీరాన్ని కూడా వృత్తిలకు అమ్మేటట్లు చేయడానికి కూడా నీర సెంటర్స్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి మా ముఖ్యమంత్రి గారు చెప్పిన కనుక ఖచ్చితంగా ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఏ కులం ఆ కులం అని కాదు, ప్రతి కులానికి ఏ కులం ఏ వృత్తి మీద ఆధారపడుతుందో ఆ వృత్తికి ఆ కులానికి ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పి మరి ఈరోజు ముందుకు పోతున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ఈ చెట్ల విలువను తెలిసి చెట్లను పెంచడానికి ఆవశ్యకత కూడా చెప్పి ఈ వృత్తిని కాపాడుకోవడానికి మరి వారు కూడా ప్రయత్నం చేస్తారని చెప్పి కేటీఆర్ గారు కూడా స్పెషల్గా చెప్పడం జరిగింది కనుక వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను.